అందరికీ నమస్కారం. శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూల దండలు వేస్తారో తెలుసా? ఓం నమో వెంకటేశాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఆ స్వామిని చూడడానికి ఎంతో ఆతృతగా వెళితే ఆయన్ని చూసే సమయం చాలా తక్కువ దొరుకుతుంది. అలాంటి సమయంలో ఆయన వేసుకునే దండలు ఎన్ని ఉన్నాయి అనేది చూడటానికి టైం దొరకదు, సమయం సరిపోదు. ఆ ఆపద మొక్కుల వాడిని అనాథరక్షకుణ్ణి చూస్తుంటే కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో మనసు పొంగిపోతుంది. అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూల దండలు వేస్తారో తెలుసుకుందాం. మొదటిది శిఖామణి. శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది. రెండవది శాలిగ్రామాలు. ఇవి 2 మాలలు, ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది. శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న శాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూల మాలలు. మూడవది కంఠస. ఈ దండ 3.5 మూరలు ఉంటుంది. మెడలో 2 పొరలుగా 2 భుజాల మీదకి అలంకరింపబడే దండ ఒకటి. నాలుగవది వక్షస్థల లక్ష్మి. ఒక్కొక్కటి 1.5 మూర ఉంటుంది. శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి పద్మావతి శంకు చక్రాలకు 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. ఆరవది నందక. శ్రీవారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ 1-2 మూరలు. ఏడవది తావలములు. 2 మోచేతుల కింద నడుము నుంచి మోకాళ్లపై హారాలుగా మోకాళ్ల నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే 3 దండలు 1-3 మూరలు ఉంటుంది. రెండవది 3.5 మూరలు ఉంటుంది. మూడవది 4 మూరలు ఉంటుంది. ఎనిమిదవది తిరువ. శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి పైన తెలిపిన మాలలతో పాటు నిలువెల్లా స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు. తెలుసుకున్నారు కదండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.